హాయ్, నేను మీ నవీన్ రెడ్డి పైల్ల. వెల్కమ్ టు పిఎన్ఆర్ పయనీర్స్ అకాడమీ. తెలంగాణలోనే మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ 503 పోస్టులతో రిలీజ్ అయింది. మరి ఆ పోస్టులు ఏంటి, ఆ పోస్టులకు కావాల్సిన ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ May 2 అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31 May అండి. ఓకే, మరి ఏమేం పోస్టులు ఉన్నాయి? డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీస్ 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిపిఓ 5, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5 అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 2 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41 అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ 3, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ 5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్క్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ MPDO పోస్టులు 121. టోటల్గా 503 పోస్టులు ఉన్నాయండి. అయితే వీటిలో మ్యాక్సిమం పోస్టులకి ఏజ్ వచ్చేసి 18 to 44 ఇయర్స్ ఉంది. కాకపోతే కొన్నింటికి డిఫరెంట్గా ఉన్నాయి, అవేంటనే చూద్దాం. డిఎస్పీ మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 31 అండి. రిమైనింగ్ వాటికి 44, 18 to 44 అయితే డిఎస్పీకి మాత్రం 21 to 31. అయితే 28 ఉండే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 21 to 44, అంటే 44 కామన్ బట్ మినిమం ఏజ్ అనేది ఆర్టీఓకి 21 ఉండాలి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఇది కూడా 18 to 31. నెక్స్ట్ ఇంకొకటి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇది కూడా ఎంత 21 to 31 ఉండాలి, అంటే మ్యాక్సిమం ఏజ్ 31. ఇవి తప్ప మిగతా అన్నింటికి ఏజ్ వచ్చేసి 18 to 44 ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ గ్రూప్ వన్లో ఉన్న 18 types ఆఫ్ పోస్టులలో ఎక్కువ పోస్టులకి సాధారణ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, అంటే డిగ్రీ లేదా డిగ్రీకి సమానమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని పోస్టులకి మాత్రం డిఫరెంట్గా ఉంది, అదేందనేది చూద్దాం. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ దీనికి మస్ట్ హోల్డ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అది చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దీనికి సాధారణ డిగ్రీతో పాటు ఏ అభ్యర్థులకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే డిగ్రీ సరిపోతుంది, కాకపోతే సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు ఎవరికైతే సోషల్ వర్క్లో డిగ్రీ ఉంటుందో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ దీనిలో కూడా ప్రిఫరెన్షియల్ బి గివెన్ టు డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్, సోషియాలజీ లేదా సోషల్ వర్క్లో డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ దీనికి ఏ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి డిగ్రీలో, ఈ మూడింటిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అర్హులు. ఓకేనా, ఇవి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకేనా, రిమైనింగ్ పోస్టులు అన్నింటికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్, అంటే ఇప్పటిదాకా చెప్పుకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని పోస్టులకి ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉంటుంది. అవేంటంటే పోస్ట్ కోడ్ నెంబర్ 2 and 9, 2 అంటే డిఎస్పి, 9 అంటే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. మరి ఏముండాలి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటే మెన్స్కి 167.6 సెంటీమీటర్ హైట్ ఉండాలి అండ్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే గాలి గట్టిగా తీసుకున్నప్పుడు రౌండ్ ద చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఉండాలి, దీంతోపాటు చెస్ట్ ఎక్స్పాన్షన్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్, అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇది మస్ట్ అండి మెన్స్కి ఇది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కొంచెం రిలాక్సేషన్ ఉంది హైట్లో, వీళ్ళు ఎంత ఉండొచ్చు అంటే 164 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అండ్ చెస్ట్ రౌండ్ ద చెస్ట్ కూడా 83.8 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ మినిమం 5 సెంటీమీటర్స్. ఓకేనా, ఇది ఎస్టీస్కి. ఓకే, నెక్స్ట్ ఉమెన్స్కి ఎంత అంటే వీళ్ళు మినిమం 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ వీళ్ళది వెయిట్ చూస్తారు 45.5 కేజెస్ ఇన్ వెయిట్. సో ఇది కంపల్సరీ ఉండాలి. కొంతమంది లాస్ట్ టైం 45 కేజీ ఉండి కూడా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఎవరైతే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 7
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. దీనికి కూడా హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ రౌండ్ ద చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఎ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ దీనికి కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఎబోరిజినల్ ట్రైబ్స్కి కొంచెం రిలాక్సేషన్ ఏముంది అంటే వీళ్ళు 164 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది అండ్ చెస్ట్ వచ్చేసి రౌండ్ ద చెస్ట్ 83.8 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏజ్. ఆల్రెడీ మనం ఏజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ గ్రూపంలోని మెజారిటీ ఆఫ్ పోస్టులకి మినిమం ఏజ్ 18గా మ్యాక్సిమం ఏజ్ 44గా ఉంది. కొన్నింటికి మాత్రం డిఫరెంట్గా ఉంది, అది చూసాము. అయితే మెజారిటీ ఆఫ్ పోస్ట్ మినిమం ఏజ్ ఎంత? 18 ఇయర్స్. అని అంటే అన్ అప్లికెంట్ షుడ్ నాట్ బి బోర్న్ ఆఫ్టర్ జులై 1, 2004. అంటే జులై 1 కన్నా ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్. అంటే మ్యాక్సిమం పోస్టులు. కొన్ని డిఫరెంట్ ఉన్న పోస్టులు ఏంటంటే 249 అంటే డిఎస్పీ, ఆర్టీఓ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్. వీటికి మినిమం ఏజ్ 21 ఇయర్స్. అంటే జులై 1, 2001 కన్నా ముందు పుట్టాలి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పోస్టులలో మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్. అంటే అన్ అప్లికెంట్ షుడ్ నాట్ బి బోర్న్ బిఫోర్ జులై 2, 1978. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళండి. జులై 2, 1978 కన్నా ముందు పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అంటే ఈవెన్ జులై 1 వాళ్ళు కూడా నాట్ ఇనెలిజిబుల్. అయితే ఇది ఓపెన్ కదా, మరి బీసీలకి జులై 2, 1973. ఓకేనా, 5 ఇయర్స్ కాబట్టి రిలాక్సేషన్ 1973 వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 279. 2 అంటే డిఎస్పీ, 7 అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అండ్ 9 అంటే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ మూడింటికి మ్యాక్సిమం ఏజ్ 31 ఇయర్స్ కాబట్టి వీళ్ళు షుడ్ నాట్ బి బర్న్ బిఫోర్ జులై 2, 1991. అయితే ఇది ఓపెన్ వాళ్ళకండి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది కదా దీంట్లో కూడా. అంటే వాళ్ళకి జులై 2, 1986 ఇది కట్ ఆఫ్ ఉంటుందండి. జులై 2, 1986 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఇది ఏజ్. ఓకే, అది. నెక్స్ట్ ఫీ. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 అండ్ ఎగ్జామినేషన్ ఫీ 120 ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది ఫీజు నుంచి. నెక్స్ట్ లోకల్ రిజర్వేషన్. అయితే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈవెన్ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాల్లో కూడా 95% ఉద్యోగాలు లోకల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అండి. ఓన్లీ 5% పోస్టులకి లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ పోటీ పడవచ్చు. ఓకే, అయితే ఈ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకి లోకాలిటీ ఏంటంటే మల్టీ జోన్స్ లోకల్ అవుతారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మీరు ఏ మల్టీ జోన్ అనేది ఈ డిస్ట్రిక్ట్స్ని బట్టి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇటీవలే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర గెస్టెడ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను తీసేయడం జరిగింది. కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. అయితే ప్రిలిమినరీలో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్. మరి సబ్జెక్ట్ ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ నుంచి 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక పోస్టుకు 50 మంది చొప్పున. మెయిన్స్లో 7 పేపర్స్ ఉంటాయి. అందులో జనరల్ ఇంగ్లీష్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్. కాబట్టి రిమైనింగ్ 6 పేపర్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మరి ఆ 6 పేపర్స్ ఏంటి అని అంటే పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ, నెక్స్ట్ పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ పేపర్ 6 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ 6 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్ 900 మార్క్స్. ఈ 900 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కోర్ ఆధారంగానే మీకు ఫైనల్ ర్యాంకింగ్లో ఉంటారు. అయితే ఇది బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్. అంటే మొత్తం 503 పోస్టులను వివిధ రిజర్వేషన్స్ అండ్ మల్టీ జోన్స్ ఆధారంగా డివైడ్ చేశారు. దీని ప్రకారం కంప్లీట్గా మీ రిజర్వేషన్ ఆధారంగా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫైనల్గా ఉన్న 503 పోస్టుల్లో మీరు ఎన్ని పోస్టులకు పోటీ ఇస్తున్నారనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. ఇది సిలబస్. పేపర్ వైజ్ సిలబస్ మొత్తం ఇక్కడ ఇచ్చాడు. అయితే ఈ సిలబస్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోని ఆల్రెడీ నేను చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.